ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో. ఓకే, నాటో గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు న్యూస్లోకి వచ్చింది ఇది, ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా స్వీడన్ ఫిన్లాండ్ రెండు దేశాలు కూడా మేము నాటోలో చేరుతాం, మాకు నాటోలో మెంబర్షిప్ ఇవ్వండి అని అప్లై చేయడం జరిగింది. అందుకోసమే ఇది మన న్యూస్లో ఉంది. మరి ఈ కాంటెక్స్ట్లో అసలు నాటో ఎప్పుడు ఏర్పడింది, దాంతోపాటు నాటో యొక్క ఆబ్జెక్టివ్స్, ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటి, అలానే ఈ యొక్క నాటో అనేది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, అంటే ఏ విధంగా పనితీరు చేస్తుంది, అలానే ఇప్పుడు అసలు ఈ యొక్క స్వీడన్ ఫిన్లాండ్ హఠాత్తుగా నాటోలో మెంబర్షిప్ తీసుకోవడానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంది, దాని తర్వాత ఈ యొక్క స్వీడన్ ఫిన్లాండ్ ఈ యొక్క వి గతంలో ఎలాంటి విదేశాంగ విధానాన్ని అనుసరించినాయి, దాంతోపాటు ఇప్పుడు స్వీడన్ ఫిన్లాండ్ ఈ యొక్క నాటోలో ఈ యొక్క చేరడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దేశం ఏంది, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఒక స్టోరీ లైన్ చెప్తాను. అసలు ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే నాటో మెంబర్షిప్ అనే దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఫస్ట్ యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నాటో అంటే ఏందో తెలియాలి స్టూడెంట్స్. నాటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనకి ఎన్ని సముద్రాలు ఉన్నాయి స్టూడెంట్స్, మహాసముద్రాలు 5 ఉన్నాయి కదా, 5 ఓషన్స్ ఉన్నాయి కదా. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది నార్త్ అమెరికా ఖండం అనుకుంటే కనుక, సో ఇది మీకు సౌత్ అమెరికా అనుకుంటే ఇక్కడ మీకు యూరప్ ఉంటుంది, యూరప్ అండ్ ఇక్కడ వచ్చేసేసి మీకు ఆఫ్రికా అనేది ఉంటుంది స్టూడెంట్స్, ఆఫ్రికా అనేది ఉంటుంది. మరి మధ్యలో ఉన్నటువంటి సముద్రం పేరు ఏం పేరు, మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మహాసముద్రం పేరు అట్లాంటిక్ ఓషన్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము, నార్త్ అట్లాంటిక్ అంటే నార్త్ సైడ్లో ఉన్నటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రానికి ఉత్తర దిశలో ఏర్పడినటువంటి నార్త్ అట్లాంటిక్. ఈ నార్త్ అట్లాంటిక్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ అంటే అమెరికా కానీ కెనడా కానీ, ఇటువైపులో ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ కానీ, ఈ దేశాలన్నీ కూడా చూడు జాగ్రత్త వినండి, నార్త్ అట్లాంటిక్ ఈ దేశాలన్నీ కూడా ఏం చేస్తాయంటే కనుక 1949లో ఒక నిర్ణయానికి వచ్చాయి. ఏమన్న నిర్ణయానికి వచ్చినది, 1949 అంటే కనుక ఆ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలన్నీ కూడా రెండు భిన్న ధృవాలుగా విడిపోయినాయి. ఓకే, కొన్ని దేశాలేమో ఒక దేశానికి సపోర్ట్ చేయడం, ఇంకొన్ని దేశాలేమో ఇంకొన్ని దేశాలకు సపోర్ట్ చేయడం. ఏ విధంగా అప్పుడు ప్రపంచం మొత్తం కూడా యుఎస్ఏకి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని, అలానే యుఎస్ఎస్ఆర్ సోవియట్ రష్యాకి సపోర్ట్ చేసినటువంటి కొన్ని దేశాలుగా డివైడ్ అయిపోయినాయి. ఇండియా మాత్రము అటు యుఎస్ఏకి వెళ్ళలేదు, ఇటు యుఎస్ఎస్ఆర్కి వెళ్ళలేదు. ఇండియా అప్పుడు ఫాలో అయినటువంటి విధానం పేరేంది, నాన్ అలైన్మెంట్ మూమెంట్. దీన్ని మనం అలీన విధానం అంటారనమాట, అలీన విధానం. సరే, ఇదేమైనప్పటికీ అప్పుడు అమెరికాకు యుఎస్ఎస్ఆర్కు మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుంది, అంటే ప్రచ్ఛన్న యుద్ధం అనేది నడుస్తుందన్నమాట. ఆ సందర్భంలో అమెరికా ఏం ప్రపోజ్ చేసిందంటే, అమెరికా మరియు అమెరికా మిత్ర దేశాలన్నీ కూడా మనందరం క్లోజ్ కంట్రీస్ కాబట్టి మనందరం ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకుందాం. ఎందుకు ఫామ్ చేసుకుందాం, ఈ యొక్క రష్యా అనేది ఏ క్షణంలోనైనా కూడా మిమ్మల్ని ఆక్రమించవచ్చు, మరి మీకు సపోర్ట్ కావాలంటే మీరు మా గ్రూప్లో ఉండండి అని ఈ విధంగా 1949లో అమెరికా, దాంతోపాటు కొన్ని వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అంటే పశ్చిమ యూరోప్ దేశాలు, ఈ అమెరికా దాంతోపాటు పశ్చిమ యూరోప్ దేశాలన్నీ ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని పేరే నాటో. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాటో ఫుల్ ఫామ్ ఏందో ఐడియా ఉంది మీకు ఇప్పుడు, నాటో ఏ ఇయర్లో ఫామ్ అయిందో 1949 ఆడంతోనే మీకు ఇంకా గుర్తు రావాల్సిన విషయం ఏంటి స్టూడెంట్స్, 1949లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకోవడం కూడా జరిగింది 26 నవంబర్ 1949. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, సరే, నాటో ఎప్పుడు ఏర్పడిందో మనకి ఐడియా వచ్చింది కదా. మరి నాటో అనేది ఒక గ్రూప్ అంటున్నాం కదా, ఈ గ్రూప్లో ఎన్నో కొన్ని సభ్యదేశాలు ఉండాలి కదా. మరి నాటోలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎన్నో చూద్దాం స్టూడెంట్స్. నాటోలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏంటంటే కనుక 30 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి స్టూడెంట్స్, 30 దేశాలు ఉన్నాయన్నమాట నాటోలో. మరి ఇటీవల రీసెంట్గా మరి నాటోలో ఏ దేశాలు జాయిన్ అవుదామంటున్నాయి, ఈ యొక్క స్వీడన్ జాయిన్ అవ్వాలనుకుంటుంది, దాంతోపాటు ఫిన్లాండ్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటుంది స్టూడెంట్స్. స్వీడన్, ఫిన్లాండ్ ఈ రెండు దేశాలు కూడా నాటోలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాయి. సరే, బాగానే ఉంది. మరి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి యాజ్ అన్ ఆస్పిరెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే కనుక, అసలు ఫస్ట్ ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు వై స్వీడన్ అండ్ ఫిన్లాండ్ వై
స్వీడన్ అండ్ ఫిన్లాండ్. స్వీడన్ ఫిన్లాండ్ అనేది ఇప్పుడే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నది? పాయింట్ నెంబర్ వన్. ఒకవేళ ఇలా జాయిన్ అవ్వడం వల్ల వాట్ ఈజ్ ద ఇంపాక్ట్, వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ అంటే ఈ యొక్క స్వీడన్ ఫిన్లాండ్ ఈ యొక్క నాటోలో జాయిన్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, నాటో పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, దాంతోపాటు నాటో ప్రధానంగా సమస్య ఎదుర్కొంటున్నటువంటి రష్యా నుండి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, అది డిస్కస్ చేస్తాం మనం. ఫైనల్గా మరి ఏ దేశము, విచ్ కంట్రీ ఈజ్ అపోజింగ్, ఏ దేశం అనేది, విచ్ కంట్రీ ఈజ్ అపోజింగ్, ఏ దేశం అనేది ఈ రెండు దేశాల యొక్క సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తుంది, మరి దానికి కావాల్సినటువంటి కారణాలేంది, ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీడన్ ఫిన్లాండ్ ఎందుకు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి అంటే కనుక మరి మీకు ఏం తెలియాలి, మీకు ఫస్ట్ ఏం తెలియాలంటే కనుక ఈ యొక్క స్వీడన్ ఫిన్లాండ్ అనేది ఎక్కడ ఉంటాయో మీకు మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉండాలి స్టూడెంట్స్. మరి చూసినట్టయితే కనుక మీరు ఇదంతా కూడా ఫిన్లాండ్ స్టూడెంట్స్, ఇక్కడ ఫిన్లాండ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఫిన్లాండ్కి రష్యాకి మధ్యలో బార్డర్ ఉందా, బార్డర్ ఉంది. దాంతోపాటు ఈ యొక్క స్వీడన్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటుంది, ఇప్పుడు స్వీడన్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటుంది. స్వీడన్కి రష్యాకు నేరుగా డైరెక్ట్గా బార్డర్ ఉందా, డైరెక్ట్గా బార్డర్ లేదు. కాకపోతే రష్యాకి నార్వేకి బార్డర్ ఉంది, ఈ రష్యా నార్వే బార్డర్ గుండా స్వీడన్ కూడా ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే స్వీడన్ ఫిన్లాండ్ ఎందుకు నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి అంటే ఇవి రెండు కూడా రష్యాకి చాలా దగ్గరగా ఉన్నాయి. రష్యా ఈ యొక్క ఏ దేశం పైన దాడి చేస్తుంది, ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంది. ఆల్రెడీ ఉక్రెయిన్ పైన దాడి చేసి గతంలోనే 2014లోనే ఈ యొక్క ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఆక్రమించడం జరిగింది. ఓకే, 2014లో రష్యా ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది కాబట్టి అప్పుడు G8లో నుండి రష్యాను తీసేశారు, అందుకోసం ఇప్పుడు G7 అనేదిగా మారింది. అంటే రష్యా ఒకవైపు ఉక్రెయిన్ వైపు ఎలాంటి యుద్ధం ప్రకటించిందో మీరు చూస్తారు. మరి ఇప్పుడు పోలాండ్ అనేది నాటోలో మెంబర్ ఉందా, పోలాండ్ నాటోలో మెంబర్ ఉంది. లిథువేనియా, ఇక్కడ లిథువేనియా అనే దేశం ఉంటుంది, లిథువేనియా నాటోలో మెంబర్ ఉంది. అలానే ఈ యొక్క లాత్వియా నాటోలో మెంబర్షిప్ ఉంది, ఇస్తోనియా కూడా నాటోలో మెంబర్షిప్ ఉంది. అంటే ఏంది, సో ఇదంతా కూడా పోలాండ్, దాంతోపాటు లిథువేనియా, లాత్వియా, ఇస్తోనియా, ఇక్కడ వరకు కూడా నాటో దేశాలు రష్యాతో మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. ఒకవేళ ఫిన్లాండ్ కూడా జాయిన్ అయిందనుకోండి, అప్పుడు నాటో యొక్క బార్డర్ అనేది రష్యాకి పెరుగుతుంది. అంటే మీనింగ్ ఏంది, రష్యాకి ఒకవైపున మొత్తం కూడా నాటో దేశాల యొక్క బార్డర్షిప్ బార్డరే ఉంటుందన్నమాట. అంటే మీనింగ్ ఏంది, రష్యాకి కొద్దిగా ఫ్రీ హ్యాండ్ అనేది ఉండదు. అంటే ఈ డయాగ్రామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే స్వీడన్ ఫిన్లాండ్ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి, దాంతోపాటు ఒకవేళ స్వీడన్ ఫిన్లాండ్ జాయిన్ అవుతే కనుక రష్యాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, రష్యాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే నెంబర్ వన్, ఈ యొక్క బార్డర్ ఏదైతే షేర్ చేసుకుంటుందో నాటో అనేది, నాటో రష్యాతో షేర్ చేసుకున్నటువంటి బార్డర్ అనేది పెరుగుతుంది. దీనివల్ల దౌత్యపరంగా నాటోకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే స్వీడన్ ఫిన్లాండ్ అనేది నాటోలో జాయిన్ అవుతాయో ఇక్కడ స్వీడన్ దేశానికి సంబంధించినటువంటి ఒక దీవి ఉందన్నమాట, దీని పేరే గోట్లాండ్. అప్పుడు ఏం రావచ్చు, నాటో వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క మిలిటరీని పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల సో రష్యా దేశమైనప్పటికీ ఇక్కడ రష్యాకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ ఉంది, రష్యాకు సంబంధించినటువంటి సపరేట్ ల్యాండ్ ఉంది, ఎక్కడ, పోలాండ్కి లిథువేనియాకి మధ్యలో. ఈ రష్యాకు సంబంధించిన ల్యాండ్ ఇన్ని రోజులు ఏంటంటే రష్యా వాళ్ళ యొక్క బాల్టిక్ సముద్రంలో కానీ లేదా నార్త్ సీ అనేది ఉంటుంది, ఇక్కడ నేను మీకు ఇంకో మ్యాప్లో చూపిస్తాను, నార్త్ సీని బాల్టిక్ సీని చాలా ఫ్రీగా యాక్సెస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాటో ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి రష్యా ఫోర్సెస్ ఫ్రీగా ఓషన్ని యాక్సెస్ చేసుకోలేదు, అంటే సముద్రాన్ని వాళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేసుకోలేదు స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బాల్టిక్ సముద్రము, ఇక్కడ మీకు నార్త్ సీ. ఇన్ని రోజులు స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో లేనప్పుడు రష్యాకి ఇదంతా ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు ఏమైతే కనుక ఇది మీకు రష్యా ల్యాండ్ అని చెప్పాను, రష్యా ఇక్కడ ఉంది, రష్యా పక్కన ఇస్తోనియా, లాత్వియా, లిథువేనియా, బెలరూస్, పోలాండ్ ఉంది. ఈ దేశాల నుండి ఈ ల్యాండ్ సపరేట్ ఉన్నప్పటికీ కూడా రష్యాకి ఈ ల్యాండ్ అనేది చెందిందనమాట, ఈ ల్యాండ్ రష్యాకి చెందింది. సేమ్ లైక్ ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి అలాస్కా అనే రాష్ట్రం ఎక్కడుంటుంది, కెనడాలో ఉంటుంది అది యాక్చువల్లీ, అయినప్పటికీ సో అంటే ఒక దేశం నుంచి విడిపోయి వేరే ప్రాంతం ఉన్నప్పటికీ కూడా అది అమెరికా ఆధీనంలోనే ఉంది. సేమ్ లైక్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ మధ్యలో విడిపోయింది దేంతోని, ఇండియాతోని. అలానే ఈ ల్యాండ్ రష్యా కంట్రోల్లో ఉంది, ఇన్ని రోజులు ఇక్కడ రష్యాకి ఫ్రీ మూమెంట్ ఉండేది. ఎప్పుడైతే ఇప్పుడు స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో జాయిన్ అయితాయో అప్పుడు రష్యాకు ఫ్రీ మూమెంట్ ఉంటుందా, ఫ్రీ మూమెంట్ అనేది ఉండదు స్టూడెంట్స్. ఇది ప్రధానంగా మనకు అర్థం చేసుకోవాల్సింది. అంటే మరి మ్యాప్స్ అన్ని మీరు చూసిన తర్వాత మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, నెంబర్ వన్, స్వీడన్ ఫిన్లాండ్ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి, అంటే టు గెట్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ రష్యా నుండి
ఈ యొక్క రక్షణ గురించి అని చెప్పేసి జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి. యాక్చువల్లీ ఉక్రెయిన్ కూడా జాయిన్ అవ్వాల్సి ఉండే, ఉక్రెయిన్ జాయినింగ్ అనేది కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఉక్రెయిన్ ఈజీగా ఆక్రమించగలిగిందనమాట. అదేంటి, నాటోలో జాయిన్ అయితే వేరే ఏ కంట్రీ దాడి చేయదా అంటే కనుక ఇక్కడ మీకు చెప్తాను ఆర్టికల్ 5 ఆఫ్ ద నాటో, అది మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఇప్పుడు స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి అర్థమైంది కదా. అలానే దీనివల్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అంటే కనుక నాటో ల్యాండ్ బౌండరీ విత్ రష్యా ఇంక్రీజెస్. రష్యాతోని ఉన్నటువంటి నాటో యొక్క ల్యాండ్ బౌండరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనకి యొక్క దౌత్యపరంగా లేదా డిప్లొమాటిక్గా చాలా మేజర్ ఇంపార్టెంట్స్. ఓకే, దాంతోపాటు ఇంకేమవుతుంది, ఏమవుతుందంటే నాటో వాళ్ళ యొక్క ప్రభావం ఇన్ బాల్టిక్ సముద్ర ప్రాంతంలో ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల రష్యా అనేది ఏ సముద్రాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, నార్త్ సీ. మీది ఇట్లాంటివన్నీ అట్లాస్ ఓపెన్ చేసుకునే వినాలి, ఓకే, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. నార్త్ సీని రష్యా యాక్సెస్ చేయడం అంటే దాన్ని సో యూజ్ చేసుకోవడం అనేది రష్యాకు ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రధానంగా రష్యా పైన పడేటటువంటి ఇంపాక్ట్. ఓకే, సో నేను మీకు ఇందాక ఏం చెప్పాను, స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఈ యొక్క రష్యా నుంచి రక్షణ కోసం అని చెప్పాను కదా. ఇవి నాటోలో జాయిన్ అవ్వడం వల్ల రష్యా నుంచి ఏ విధంగా రక్షణ వస్తుంది అంటే నాటోలో మనకి ఆర్టికల్ 5 అనేది ఒకటి ఉంటుంది స్టూడెంట్స్. నాటోలో ఆర్టికల్ 5 అనేది ఉంటుంది. ఈ ఆర్టికల్ 5 ఏం చెప్తుంది, అంటే కనుక ఇఫ్ వన్ కంట్రీ ఇన్ నాటో అటాక్డ్ సో నాటోలో ఏదైనా ఒక దేశం అనేది దాడికి గురైనప్పుడు ఆ దాడిని నాటోలో జరిగినటువంటి అన్ని దేశాలపైన దాడిగా పరిగణించి అప్పుడు అన్ని దేశాలు కూడా రెస్పాండ్ అవుతాయినప్పుడు, అంటే నాటోలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క కామన్ ప్రొటెక్షన్ ఈ యొక్క ఉమ్మడి రక్షణ అనేది రావడం జరుగుతుంది. అందుకోసమే స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నది. ఏ ఆర్టికల్ నాటోలో ఆర్టికల్ 5 ప్రకారం స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు వీళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి దేశం కూడా ఒకటి ఉందని చెప్పాను కదా. వ్యతిరేకిస్తున్నటువంటి దేశం ఏంటంటే టర్కీ. పాపం మరి టర్కీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ యొక్క టర్కీ, మీరు ఇక్కడ మ్యాప్ చూసినట్టయితే కనుక ఇది టర్కీ స్టూడెంట్స్ మీకు. ఓకే, సో టర్కీ దాంతోపాటు సిరియా, దాంతోపాటు ఇరాక్, దాంతోపాటు ఇరాన్. మరి ఈ నాలుగు దేశాలలో ఒక రకమైనటువంటి ఒక తెగు ఉందన్నమాట, ప్రజలు ఉన్నారు, వాళ్ళని ఏమంటున్నామంటే కనుక కుర్దిష్. ఓకే, తెలుగులో మనం కుర్దిష్ అంటారు, ఇంగ్లీష్లో ప్రొనౌన్సేషన్ కర్డిష్ అంటారు అనమాట. ఓకే, సో తెలుగు ఆడియన్స్ కాబట్టి నేను కుర్దిష్ అంటున్నాను. ఈ కుర్దిష్ తెగలు ఏం చేస్తున్నారంటే కనుక ఈ తెగలు ఏ దేశాలలో వ్యాపించి ఉన్నారు, ఈ తెగలు టర్కీలో ఉన్నారు, దాంతోపాటు అర్మేనియాలో కొద్ది ప్రాంతంలో ఉన్నారు, బట్ అర్మేనియా మనం కన్సిడర్ చేయం, సిరియా, ఇరాక్, ఇరాన్లో ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే కనుక మా తెగలందరం, ఓకే, మేమందరం కూడా కలిసి ఉంటాము, మాకు సపరేట్ దేశం కావాలి అంటున్నారు. మరి వీళ్ళు సపరేట్ దేశం అడిగితే ఎక్కువగా నష్టపోయేది టర్కీ. ఇది బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఏంది, ఇప్పుడు స్వీడన్ ఫిన్లాండ్కి సంబంధం ఏంటంటే ఈ యొక్క కుర్దిష్ ఎవరైతే ఉన్నారో ఈ నాయకులకు ఆశ్రయం కల్పిస్తుంది, ఈ నాయకులకు సపోర్ట్ ఇస్తున్నది ఎవరు, స్వీడన్ ఫిన్లాండ్. కాబట్టి మరి ఇప్పుడు టర్కీకి ఇప్పుడు స్వీడన్ ఫిన్లాండ్ అనేది ఎనిమీ కంట్రీ అవుతుందా లేకపోతే ఫ్రెండ్లీ కంట్రీ అవుతుందా, ఎనిమీ కంట్రీ అవుతుంది. ఎందుకంటే టర్కీ పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈ నాయకులకు స్వీడన్ ఫిన్లాండ్ సపోర్ట్ ఇస్తున్నాయి కాబట్టి అందువల్ల టర్కీ అనేది వ్యతిరేకిస్తుంది. మరి టర్కీ వ్యతిరేకిస్తే ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటి అంటే కనుక జాగ్రత్త విన స్టూడెంట్స్, నాటోలో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నాటోలో మెంబర్షిప్ తీసుకోవాలంటే కనుక నాటోలో ఉన్నటువంటి ఆల్ మెంబర్ కంట్రీస్ షుడ్ యాక్సెప్ట్. నాటోలో ఉన్నటువంటి సభ్యదేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇది దేని ప్రకారము, కన్సెన్సెస్ అంటే ఈ యొక్క ఏకాభిప్రాయం అనేటువంటి సూత్రం పైన నాటో పనిచేస్తుంది. మరి ఇప్పుడు టర్కీ ఒప్పుకోకపోతే ఏం చేయాలి, టర్కీని కన్విన్స్ చేయాలన్నమాట. అమెరికా లాంటి దేశాలు ఇప్పుడు టర్కీని కన్విన్స్ చేస్తున్నాయి, పర్లేదు స్వీడన్ ఫిన్లాండ్ సో మన దేశాలే, మనకు సపోర్ట్ ఉన్న దేశాలే చాలాసార్లు, కాబట్టి వాటిని అలో చేయండి అని ఇప్పుడు అమెరికా కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా మీకు ఇప్పుడు ఈ యొక్క నాటో గురించి అర్థం కావాల్సినటువంటి విషయం స్టూడెంట్స్. నాటో మెంబర్షిప్,
జాగ్రత్త వినండి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దాంతోపాటు నాటో ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1949లో ఏర్పడింది. ఎవరి యొక్క లీడ్ తీసుకున్నారు? యుఎస్ఏ, దాంతోపాటు కొన్ని వెస్టర్న్ కంట్రీస్. దాంతోపాటు ఈ నాటో అనేది ఏ సందర్భంలో ఏర్పడింది? యుఎస్ఏ రష్యాకు మధ్యలో కోల్డ్ వార్ ఉన్నటువంటి సందర్భంలో ఏర్పడింది. నాటోలో ఉన్న సభ్యదేశాలు ఎంత? 30 మెంబర్ కంట్రీస్. ఏ కంట్రీస్ ఇప్పుడు నాటోలో మెంబర్షిప్ కావాలనుకుంటున్నాయి? స్వీడన్, ఫిన్లాండ్ మెంబర్షిప్ కావాలనుకుంటున్నాయి. ఎందుకు స్వీడన్, ఫిన్లాండ్? ది గెట్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ రష్యా. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రొటెక్షన్ వస్తుంది? ఆర్టికల్ 5 ప్రకారం ప్రొటెక్షన్ వస్తుంది. దీనివల్ల రష్యా పైన పడేటటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందంటే కనుక, సో నాటో యొక్క ల్యాండ్ బౌండరీ పెరుగుతుంది. దాంతోపాటు నాటో యొక్క నేవీ అనేది బాల్టిక్ సముద్రంలో ఉంటుంది. దానివల్ల రష్యా అనేది నార్త్ సీని యాక్సెస్ చేసుకోవడం అనేది కష్టం ఉంటుంది. ఓకే, సో ఆర్టికల్ 5 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 5 అనేది దేన్ని ప్రొవైడ్ చేస్తుంది? ఉమ్మడి రక్షణ, కామన్ ప్రొటెక్షన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఈ యొక్క నాటో మెంబర్షిప్ని వ్యతిరేకిస్తున్నటువంటి, అంటే స్వీడన్, ఫిన్లాండ్ యొక్క నాటో మెంబర్షిప్ని వ్యతిరేకిస్తున్నటువంటి కంట్రీ అండ్ స్టూడెంట్స్ టర్కీ. టర్కీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే స్వీడన్, ఫిన్లాండ్ ఎవరికి సపోర్ట్ ఇస్తున్నాయట? కుర్దిష్లకు సపోర్ట్ ఇస్తున్నాయి కాబట్టి వ్యతిరేకిస్తుంది. మరి టర్కీ వ్యతిరేకించిన వీళ్ళకి మెంబర్షిప్ ఇస్తుందా వస్తుందా అంటే రాదు స్టూడెంట్స్. ఎందుకంటే నాటోలో మెంబర్షిప్ రావాలంటే ఏ ప్రిన్సిపల్ అని చెప్పాను? అందరి సభ్యదేశాల మధ్యలో ఏకాభిప్రాయం ఉండాలి, కన్సెన్సెస్ అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు టర్కీని కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇది స్టూడెంట్స్. ఓవరాల్గా మీకు నాటోలో ఈ యొక్క స్వీడన్, ఫిన్లాండ్ యొక్క మెంబర్షిప్ గురించి ఈ నోట్స్ ఏవైతే ఉందో ఇక్కడ నుంచి నేను మీకు ఈ యొక్క ఈ యొక్క యూట్యూబ్లో వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ పీపీటీ ఈ యొక్క పీడిఎఫ్ అనే దాన్ని ఇంక్లూడ్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దిస్. వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా మనకి నాటో అండ్ మెంబర్షిప్ విత్ రెస్పెక్ట్ టు స్వీడన్ అండ్ ఫిన్లాండ్ స్టూడెంట్స్.